అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు అంటూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు చిత్తూరు నగరంలో అంబేద్కర్ భవన్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. అందులో భాగంగా ఫ్రీడమ్ ట్రస్ట్ అధినేత సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 208 మంది లబ్ధిదారులకు గాను ఒక్కొక్కటి 15,000 విలువ చేసే 218 కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అనంతరం వికలాంగులకు కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్, ఫ్రీడమ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ సుదర్శన్ రెడ్డి, బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు చాలా బిజీగా ఉండి కూడా వచ్చి ఉన్నారు, కాబట్టి వారి ఎదురుగా ఇక్కడ ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక 4-5 ఈ యొక్క ఆర్టిఫిషియల్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుకున్నాం సార్. శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ రావు గారు చాలా బిజీగా ఉన్నారు. ఆయన సోషల్ సర్వీస్కు ప్రెసిడెన్స్ అవార్డు విన్ చేస్తున్నారు. ఇప్పుడు 12 స్టేట్స్లో మేము చేస్తున్నాము, ఈ పనులు చేస్తున్నాము. ఇంతవరకు 40,000 మంది మా వల్ల నడుస్తున్నారు. ఆయన విజన్ ఏమో ఇండియాలో ఉండే ఒక్కొక్క రూరల్ ఎంపీటీని నడిపించాలని, వాక్ ఇండియా అనే మూమెంట్, అదే మా ఇది. శ్రీనివాసన్ గారితో కలిసి ఇప్పుడు చిత్తూరులో ఇవాళ చేస్తున్నాము. సెవెక్స్ అనే కంపెనీ మాకు స్పాన్సర్ చేస్తున్నారు. ఇది ముగిస్తానే మేము తిరుపతిలో 7వ తేదీ ఒక 167 మందికి కాళ్ళు ఇస్తున్నాము. అది హ్యుండాయ్ ట్రాన్సిస్ అనే కంపెనీ స్పాన్సర్ చేస్తున్నారు. దానికి మాకు కంప్లీట్ సపోర్ట్ వచ్చింది శ్రీనివాసన్ గారి. 8 సంవత్సరాలుగా చేస్తున్నాము మేము, 40,000 మందికి పైన ఇచ్చున్నాం. అంబేద్కర్ భవన్లో మనం విభిన్న ప్రతిభావంతులకి జూలై 26వ తారీఖు నాడు మెజర్మెంట్స్ తీసుకుని 2008 మందికి 218 ఆర్టిఫిషియల్ లిమ్స్ సేవెక్స్ ఆర్గనైజేషన్, అదే రకంగా ఫ్రీడమ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున విభిన్న ప్రతిభావంతులు మరియు వయోధుల సంక్షేమ శాఖ వీళ్ళందరూ కూడా ఒక కోఆపరేషన్ తోటి ఈ రోజున 208 యాంపిటీస్కి ఆర్టిఫిషియల్ లిమ్స్, ఈచ్ లిమ్ 15,000 రూపాయలు వర్క్ ఉన్నది ఈ రోజున ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి అన్ని రకాలుగా మొదటి నుంచి మాతో నెగోషియేట్ చేసి మాతో మాట్లాడి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, ఫ్రీడమ్ ట్రస్ట్ చెన్నై, వారు ముఖ్యంగా దీనికి కర్మకర్త క్రియ అంతా ఆయనే. తర్వాత మేము ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా కరెక్ట్గా ఆదేశాలు చేయడం జరిగింది.
అంతేకాకుండా ఈ రోజున ఈ యొక్క కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, జాయింట్ కలెక్టర్ గారిని వీటందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇప్పించి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది ఈ రోజున అయ్యింది. తర్వాత 7వ తారీఖు నాడు తిరుపతిలో ఇటువంటి కార్యక్రమమే ఇంకోటి కూడా ఉంది. అక్కడ రాజ్ భవన్లో అక్కడ ఆర్గనైజ్ చేస్తారు.